రావణ్ యాక్చువల్గా నిజంగా ఒక తండ్రి కొడుకుని పెట్టి డైరెక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ సిచ్యువేషన్ ఈ ఆపరేషన్ రావణ్కి జరిగింది. ఎందుకంటే బిగినింగ్ నుంచి నాకు ప్రసాద్ గారు మంచి ఫ్రెండు. ఆయన ఆయనలో చాలా ప్యాషన్ ఉండేది, అంటే సినిమా ఎలా తీయించుకోవాలో దగ్గరుండి అలా చాలా జాగ్రత్తగా తీయించుకునేవాడు. ఆయన పలాస కానీ అంతకుముందు లండన్ బాబులు కానీ అట్లాంటి దీంట్లో ఒకరోజు సడన్గా ఫోన్ చేసి యాక్చువల్గా ఇట్లా ఒక కథ ఒకటి రాశాను, నేనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను అన్నారు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. కానీ దాని తర్వాత టీజర్ తీసుకొచ్చి చూపించారు. నిజంగానే చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే ఎక్కడా కూడా అంటే ఒక కథని నమ్మి సినిమా తీసినట్టు చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎక్కడ అంటే ఓన్లీ కథ మీదే బేస్ అయ్యి తీసినట్టు. నిజంగా డెఫినెట్గా ఈ సినిమా ఒక అంటే తండ్రి కొడుకుతో అసలు ఇలాంటి సినిమాతో తీయాలన్న ఆలోచనే యాక్చువల్గా చాలా గొప్పగా ఉంది. నిజంగా క్యాప్షన్ కూడా మీ ఆలోచనలే మీ శత్రువులు అనేది చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని చెప్పి టీం అందరికీ చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా సినిమా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రక్షిత్కి ఆల్ ది బెస్ట్.